अरब कंट्री मन देवालय अंदर की अर्थमये मन एक्कड़िकेल्तुन्नामो अबुदाबी की दुबाई की मध्य बैब्स हिंदू टेंपल मैं वेतनाम इध अबुदाबी नीचे 65 to 70 किलोमीटर्स दुबाई नीचे अच्छे 90 किलोमीटर्स एरिया को पब्लिक ट्रांसपोर्ट अदाटे उ गूगल सर्च चेयचु चला तक खर्च तो टेंपल की वेल्लचु अबुदाबी टू दुबाई हाईवे टेंपल उ टेंपल विजिट चेयाल्सिन प्रति ओक्करू बैब्स वेबसाइट रिजिस्टर अव्वाली मन मेल को क्यूआर कोड वस्तुंदी आ क्यूआर कोड मन चूपिंचाली टूरिस्ट्स कैते विजिट वीसा उंडाली लोकल्लो उन्न वाल्लकैते एमिरेट्स आईडी उंडाली अदिगो अबुदाबी लो अयोध्या कोच्चेसाम ड्रेस कोड कूडा उंटुंदी शॉर्ट शू जीन्स स्कर्ट्स वेसुकोकूडदु सारी चूड़ीदार लांग ड्रेसेस पंचा नार्मल पैंट्स एंट्रेंस लो सेक्यूरिटी चेकिंग्स अन्नी अयिपोयिन तर्वात लोपलिकोच्चामु सेक्यूरिटी चेकिंग लो हैंड बैग लो फुड की संबंधी सेल्फी स्टिक्स अलांटिवि एमी उंडकूडदु ना सेल्फी स्टिक एगिरिपोयिंदि वच्चिन वेंटने मन मोडी गारि दर्शनम अयिते अय्यिंदि ఈ డిస్‌ప్లే క్రింద వరల్డ్ వైడ్ ఫేమస్ ప్లేసెస్ అండ్ యుఏ కి సంబంధించిన ఫేమస్ ప్లేసెస్ ను చూపిస్తుంది ఈ డిస్‌ప్లే నుంచి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళినట్లయితే మనకి టెంపుల్ వే అనేది కనిపిస్తుంది ఈ టెంపుల్ ను 27 ఎకరాస్ లో నిర్మించారు మందిర నిర్మాణానికి షేక్ మహమ్మద్ బిన్ జయద్ అల్ నైన్ 27 ఎకరాస్ ఇవగా బాబ్స్ నారాయణ సంస్థ ఈ మందిరాన్ని నిర్మించింది ఇలా టెంపుల్ కి వెళ్ళే దారిలో తాటి చెట్లను వేప చెట్లను నాటారు అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే బిగ్ బాస్ ఐలా కనిపిస్తుంది కదా దాని పేరు డివైన్ ఐ అంట ఈ ఐ క్రింద డివైన్ ఐ అని హిందీ ఇంగ్లీష్ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజెస్ ఇండియన్ లాంగ్వేజెస్ లో రాశారు ఇంగ్లీష్ కూడా ఉంది మన తెలుగు మాత్రం లేదు డివైన్ ఐ కి ఆపోజిట్ లో చిన్న వాటర్ ఫాల్ లాగా భలే ఉంది బాస్ సెట్ చేశారు ఈ డివైన్ ఐ కి ఒక ప్రత్యేకత ఉంది అదేంటో మీకు చూపిస్తాను చూడండి ఈ డివైన్ ఐ లోపల నుంచి టెంపుల్ లో 7 గోపురాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఆహా సూర్య భగవానుని చూడండి కిరణాలను ఎంత బాగా చూపిస్తున్నారు ఈ ప్రకృతిలో అందమైన దృశ్యాల్లో ఇది ఒకటని నాకు అనిపిస్తుంది టెంపుల్ కి వెళ్ళే ముందు చెప్పులు విడిచిపెట్టాలి కదా టెంపుల్ కి రైట్ సైడ్ వెళ్ళామంటే అక్కడ చాలా ర్యాక్స్ ఉంటాయి గుర్తు పెట్టుకోవడం కోసం ఇక్కడ CB అని ఇచ్చారు ఇందులో ఏదో ఒక నంబర్ లో మన చెప్పుల్ని పెట్టుకోవాలి ఇక దీనికి ఎలాంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేదు పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి కదా ఇక్కడ వాష్ చేసుకోవడానికి ఇచ్చారు ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ చాలా గంటలు పెట్టారు టెంపుల్ కి వెళ్ళే ముందు గంటను కొట్టాలి మనం దైవానికి వచ్చామని తెలియజేయాలి కదా యుఏఈ ఇండియాకి మధ్య సంబంధాలు మెరుగుపడే విధంగా ఈ టెంపుల్ ని కట్టారు ఈ గంటలకు పక్కన ఆవు నోట్లోంచి వాటర్ వచ్చేలాగా ఎంత బాగా సెట్ చేశారో యుఏఈ లో ఇలాంటి టెంపుల్ కట్టడం ఇక్కడ ఉన్న హిందువులు చేసుకున్న అదృష్టం దీని పైన 7 శిఖరాలు ఉన్నాయి అవి యుఏఈ లో 7 ఎమిరేట్స్ ని సూచించే విధంగా కట్టారు అవి అబుదాబి దుబాయ్ షార్జా అజ్మిన్ అమ్ అల్ క్వైన్ రస్ అల్ ఖైమా ఫుజరా ఇందులో అబుదాబి క్యాపిటల్ సిటీ మందిరం చుట్టుపక్కల ఏరియా అంతా చాలా ఎడారిలా అనిపిస్తుంది కాబట్టి ఈ రెడ్ కలర్ స్టోన్ ను రాజస్థాన్ నుంచి తెప్పించి నిర్మించారంట ఈ స్టోన్ వల్న టెంపుల్ లోపల చాలా చల్లగా ఉంటుందన్నమాట అసలే యుఏ లో ఎండలు మామూలుగా ఉండవు మందిరం లోపల కనిపిస్తున్న స్తంభాలు వైట్ కలర్ ఇటాలియన్ మార్బుల్స్ తో కట్టారంట టెంపుల్ చాలా అందంగా ఉంది దాని వల్న టెంపుల్ మెయిన్ ద్వారానికి ముందుగా ఇలా కుంకుమను అరేంజ్ చేశారు ప్రతి ఒక్కరూ ఈ కుంకుమను పెట్టుకొని లోపలికి వెళ్తున్నారు బొట్టు పెట్టుకోవడం మన హిందూ సాంప్రదాయం కదా మందిరానికి కుడి ఎడమ రెండు వైపులా రెడ్ స్టోన్ తో హిందూ అండ్ అరబ్ మతాలకు సంబంధించిన చిన్న చిన్న శిల్పాలను చిత్రీకరించారు ముందుగా మన గణపయ్యతో స్టార్ట్ చేశారు క్రింద లైన్ లో అన్ని జంతువులను చిత్రీకరించారు అరబ్ కల్చర్ హిందూ కల్చర్ తో ఎంత బాగా డిజైన్ చేశారో అలా ఒక్కసారి చూసేయండి అలా టెంపుల్ కి ఎడమ వైపు చూసామంటే కుమారస్వామి గణపయ్య తల్లిదండ్రుల చుట్టూ తిరిగిన స్టోరీ ఉంటుంది కదా గణపయ్య ఆ స్టోరీని అలాగే అరబ్ కల్చర్ ను చిత్రీకరించారు మందిరానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు లిఫ్ట్లను పెట్టారు ఆ లిఫ్ట్ పైన కూడా శిల్పాలను చిత్రీకరించారు చూడండి ఎంత అందంగా ఉన్నాయో మందిరానికి కుడివైపు వారణాసిని గుర్తు చేసే విధంగా గంగా నదిని ఏర్పాటు చేశారు అలాగే గంగా హారతి ఇచ్చే విధంగా స్టెప్స్ ను ఏర్పాటు చేశారు మేమైతే గంగా హారతిని మిస్ అయ్యాము ప్రతి మంగళవారం నుంచి ఆదివారం వరకు 7:30కి గంగా హారతి ఇస్తారంట అలాగే మందిరానికి ఎడమ వైపు యమునా నదిని గుర్తు చేసే విధంగా వాటర్ ను ఏర్పాటు చేశారు ఎడమ వైపు చూసినట్లయితే ఇక్కడ చూడండి శంఖం నుంచి వాటర్ వచ్చేలాగా కుడి ఎడమ వైపు ఏర్పాటు చేశారు అలాగే మూడు నదులు త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి మూడు నదులు కలిసే విధంగా సెట్ చేశారు చాలా అందంగా ఉంది
ఎంత బాగుందో. టెంపుల్ కి ముందున్న ఈ వాటర్ ను సరస్వతి నదిని గుర్తు చేసే విధంగా డిజైన్ చేశారో. ఒకసారి చూడండి ఎంత బాగుందో. మందిరం యొక్క నిర్మాణాన్ని 2018 నా మొదలు పెట్టగా 2024 ఫిబ్రవరి 14 మన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఓపెన్ చేశారు. మార్చి నుంచి భక్తులు దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అందులో గర్భగుడి లోపలికి వీడియో అలవ్ లేదు. అందులో శివపార్వతులను, శివపార్వతుల గుడి వెనుక శివపురాణాన్ని, సీతారాములను, దాని వెనుక రామాయణాన్ని, అయ్యప్ప స్వామిని, అయ్యప్ప స్వామి టెంపుల్ వెనుక అయ్యప్ప స్వామి చరిత్రను, వెంకటేశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి చరిత్రను, రాధాకృష్ణ, పూరి జగన్నాథ స్వామి, ఇలా అందులో ఉండే క్యారెక్టర్స్ అన్నిటికీ సంబంధించిన శిల్పాలను చిత్రీకరించారు. ప్రతి టెంపుల్కి అండర్ గ్రౌండ్ లో ఒక దారిని ఇచ్చారు. అందులో 7 ఎమిరేట్స్ కి సంబంధించిన మట్టిని తీసుకొచ్చి ఒక సర్కిల్ లో పొందుపరిచారు. అక్కడ ఉన్న స్వామీజీకి జలాభిషేకం చేసే విధంగా జలాన్ని కూడా అమ్ముతున్నారు. ఆ జలాన్ని తీసుకొని మనం అభిషేకం చేసుకోవచ్చు. ఎవరైనా టెంపుల్ కి సంబంధించి గుర్తుగా ఫోటో తీసుకోవాలంటే దానికి కూడా డబ్బులు పే చేసి ఫోటో తీసుకోవచ్చు. లోపల అలా అరేంజ్ చేశారు. మధ్యలో ఉన్న పెద్ద గోపురంలో వరుసగా పంచభూతాలను డిజైన్ చేశారు. మా దర్శనం అయితే అయిపోయింది. లోపల చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది. అన్ని దేవుళ్ళను ప్రశాంతంగా దండం పెట్టుకొని తిరిగి వచ్చేస్తున్నాము. ఆకలి వేస్తుంది, 7 అవుతుందన్నమాట. లోపల ఇక్కడ ఒక క్యాంటీన్ లా ఏర్పాటు చేశారు, అక్కడికి వెళ్తున్నాం. టెంపుల్ నిర్మాణంలో మిగిలిపోయిన వుడ్ తో చైర్స్, టేబుల్స్ ని తయారు చేశారు. ఇలా ఒక చిన్న రెస్టారెంట్ లా ప్లాన్ చేశారు. ఇక్కడ అంతా వెజిటేరియన్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. నార్త్ ఇండియన్ కి సంబంధించి ఉంటుంది. ఉప్మా లెమన్ రైస్ 12 ధర్మ్స్ అంట, ఇడ్లీ వడ 10 ధర్మ్స్ అంట. మేమైతే ఉప్మా సాంబార్ వడ తీసుకున్నాము. తిని చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. ఉప్మా సాంబార్ 12 ధర్మ్స్, వడ 10 ధర్మ్స్ అనమాట. 10 ధర్మ్స్ అంటే 200 రూపీస్ వరకు ఉంటుంది. మరి ఇక్కడ ఇది కామనీలు అండి, 10 అంటే చాలా తక్కువ లెక్కే. ఏం తింటున్నావు? ఉప్మా వడ. ఇక్కడ కూడా నీకు ఉప్మా దొరికిందా? తిన్న తర్వాత స్వీట్ లేకపోతే ఎలా? నాకు స్వీట్ కావాలి. స్వీట్ తీసుకో. ఏముంది? తెలీదు, తింటే కానీ తెలీదు. తిన్నా చెప్తా. తినడం పూర్తయ్యాక పక్కనే టెంపుల్ కి సంబంధించి షాపింగ్ ఉంది. అక్కడ మనకి టెంపుల్ కి సంబంధించిన నమూనా అమ్ముతున్నారు. అదొకటి 1500 అంట. అలాగే చిన్న కాఫీ కప్స్ ఉన్నాయి, 20 ధర్మ్స్ అంట. చాలా ముద్దుగా ఉన్నాయి, తీసుకున్నాము. మా ఆయన ఒక టీషర్ట్ కూడా తీసుకున్నారు. టెంపుల్ సింబల్ ఉన్నది. చెప్పులు తీసుకోవడానికి రిటర్న్ వెళ్ళినప్పుడు ఇలా చెట్టుకు ధూపం వేశారు. ఇదేం చెట్టో తెలియదు, కానీ మన వాళ్ళు ఎక్కడ ఉన్నా పూజలు మాత్రం మామూలు. మందిరం యొక్క లైటింగ్ అనేది ఫ్లోర్ పైన చూడండి ఎలా పడుతుందో, చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ప్రసాదం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంది. దీన్ని లోపల నుంచి వెళ్ళినట్లయితే మనకి ప్రసాదం ఇస్తారు. బూందీ అనేది ఇస్తున్నారు. మేమైతే 2 కప్పులు తీసుకున్నాము. ప్రసాదంకి డబ్బులు పే చేయవలసిన అవసరం లేదు, ఇక్కడ ఫ్రీ అంట. చూడండి ఇక్కడ ఇది ఎంట్రన్స్, ఇది ఎగ్జిట్ అనమాట. దీనికి ఇటువైపు నుంచి వెళ్ళాలి. నైట్ అయ్యే కొలది టెంపుల్ అందం అనేది మరింత పెరుగుతుంది. జనం కూడా వస్తూనే ఉన్నారు. నాకు తెలిసి 8:30 వరకు ఉంటుంది అనుకుంటా. చూడండి ఒకసారి అలా లుక్ వేసేయండి, ఎంత బాగుందో. ఇక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అందుబాటులోనే ఉంటాయి. ప్రతి పావు గంటకి బస్సు ఉంటూనే ఉంటుంది. మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.